హాయ్ ఎవరివన్, నేను చూపించే అన్నీ కూడా 14 క్యారెట్స్ గోల్డ్ ఇయర్రింగ్స్, ఇవన్నీ ఇయర్ స్టడ్స్ అండ్ హ్యాంగింగ్స్ వస్తాయి. ఇవన్నీ వీళ్ళ షాప్ వచ్చేసి కోల్కత్తాలో ఉంటుంది. స్పెషల్గా షాప్ అంటూ కాదు, మ్యానుఫ్యాక్చర్ చేయరు వీళ్ళు, ఇంట్లో నుంచి తయారు చేసి అమ్ముతారు. మీకు ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్స్ యాడ్ చేశాను, 2 నెంబర్స్. ఆ నెంబర్స్లో ఏ నెంబర్స్కైనా కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నెంబర్ కనుక చేయకపోతే సెకండ్ నెంబర్ ట్రై చేయండి, వాట్సాప్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఈ 14 క్యారెట్స్ గోల్డ్ కూడా నార్మల్ 24-22 క్యారెట్స్ గోల్డ్కి వేస్టేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎలా పడుతుందో అవి వీళ్ళు కూడా తీసుకుంటారు. లేకపోతే లైట్ వెయిట్ వస్తుంది గోల్డ్, స్టోన్స్తో వస్తుంది. మీకు ఉన్న స్టడ్స్లో ఏవైనా సరే ఆ కలర్ స్టోన్స్ కాకుండా వేరే కలర్స్ కావాలన్నా కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. మీరు గూగుల్లో చూసి ఏదైనా ఇయరింగ్స్ స్టడ్స్ కానీ నాకు ఇదే మోడల్ కావాలన్నా కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారండి. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా వెయిట్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు, మీకు కావాల్సినట్టు చేసిస్తారు. నేను ప్రతిదానికి కూడా పైన స్క్రీన్ మీద రేట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ రేట్ అనేది యాజ్టేజ్ అలాగే ఉండకపోవచ్చు, గోల్డ్ రేట్ తగ్గడం పెరగడం బట్టి ఈ రేట్ అనేది ఉంటుందండి. గోల్డ్ రేట్ తగ్గితే అక్కడ వాల్యూ తగ్గుతుంది, గోల్డ్ రేట్ పెరిగితే కూడా వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడు కాన్స్టెంట్గా అయితే ఈ రేట్ వాల్యూ ఉంటుంది, రేట్ కాన్స్టెంట్గా అయితే రేట్ సేమ్ రేట్ ఉండదండి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది గోల్డ్ రేట్ని బట్టి. మోస్ట్లీ వీళ్ళకి స్టోన్ మోడల్స్ ఎక్కువ ఉంటాయండి, స్టోన్స్తో కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. దీని మీద హాల్ మార్క్ కూడా ఉంటుందండి, 14 క్యారెట్స్ హాల్ మార్క్ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అమ్మాలనుకున్నా కూడా దీనికి కంపల్సరీగా రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది. మీకు మీ గోల్డ్ ఎంతైతే తీసుకున్నారో మీరు వాళ్ళ దగ్గర ఇచ్చి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి సేమ్ వేరే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటే మీకు 80% అనేది రిటర్న్ వస్తుంది. అలా కాకుండా మనీ తీసుకోవాలంటే మాత్రం, మనీ కావాలి అంటే మాత్రం 70% రిటర్న్ వస్తుందండి. ఇక్కడనే కాదు, బయట ఏ షాప్లో అమ్మినా కూడా 14 క్యారెట్స్కి 70% అనేది రిటర్న్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసుకొని కొనుక్కోండి. మీరు అమౌంట్ ఎలా పే చేయాలంటే మీరు ఏదైతే తీసుకుంటున్నారో దానికి సంబంధించి హాఫ్ అమౌంట్ అండి. హాఫ్ అమౌంట్ మీరు ముందు పే చేయాలి ఆర్డర్ చేసినప్పుడు. మిగతా హాఫ్ అమౌంట్ అనేది ఎప్పుడంటే మీకు ప్రోడక్ట్ మిమ్మల్ని రీచ్ అయిన తర్వాత, వాళ్ళు డెలివరీ చేస్తారు, అది మీకు రీచ్ అయిన తర్వాత మిగతా హాఫ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. వన్స్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేయడానికి ఉందా లేదా అనే ఆప్షన్ నాకు తెలియదు, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు కనుక్కోండి. వాళ్ళు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకుంటారండి, మోస్ట్లీ 300 అలా ఉండొచ్చు, అంటే డిస్టెన్స్ని బట్టి తీసుకుంటారు. ఇలా ఆల్ ఓవర్ ఇండియా, ఇండియాలో ఎక్కడికైనా సరే వీళ్ళు కొరియర్ చేస్తారు, డెలివరీ చేస్తారు. స్పెషల్గా షాప్ అంటూ అడ్రస్ అంటూ లేదు, మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు. వీళ్ళు హోల్సేల్ రేట్కి ఇస్తున్నామని చెప్తున్నారండి విత్ హాల్ మార్క్. హాల్ మార్క్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి లైఫ్ టైం వారంటీ అని కూడా చెప్తున్నారు, అంటే మీరు ఎప్పుడు ఒక 20 ఇయర్స్ తర్వాత అయినా 10 ఇయర్స్ తర్వాత అయినా ఎప్పుడైనా సరే మీరు రిటర్న్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, వీటికి సంబంధించి ఏమైనా వివరాలు కావాలన్నా కూడా మీరు వాళ్ళకి వాట్సాప్ చేసినప్పుడు వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది, వాళ్ళు మీకు అంతా వివరంగా చెప్తారు. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు వీడియో ఉంది కదా, మీకు ఏదైనా ఒకటి మోడల్ నచ్చినప్పుడు దాని ప్రైస్ మీకు ఓకే అనుకుంటే, నేను పైన ప్రైస్ యాడ్ చేశాను కదా, ఆ ప్రైస్ మీకు ఓకే అయితే వాళ్ళు మీ అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్లో దేనికైనా పర్లేదు, రెండింటికి షేర్ చేసినా పర్లేదు, షేర్ చేసి ప్రజెంట్ రేట్ ఎంత ఉందో కనుక్కోండి. వాళ్ళ చెప్పిన ప్రజెంట్ రేట్ మీకు ఓకే అయితే ఆర్డర్ చేసుకోండి. బిలో 3000 లోపు ఏదైనా మీరు ఆర్డర్ చేయాల్సి వస్తే మాత్రం కంప్లీట్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. మోర్ దెన్ 3000 పైన ఏది ఆర్డర్ చేసినా హాఫ్ అమౌంట్, ఇప్పుడు హాఫ్ అమౌంట్ డెలివరీ తర్వాత కడతాం కదా, కానీ బిలో 3000 ఆర్డర్ చేసినప్పుడు మాత్రం మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో 2500 అయినా 900 అయినా ఒకేసారి ఆర్డర్ చేస్తున్నప్పుడు ప్లే ఇచ్చేయాల్సి ఉంటుంది బిలో 3000 అయితే. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే, అంటే ఇలా ఇయర్ స్టడ్స్ కాకుండా జుమ్కాస్ కానీ, నెక్ వేర్స్ కానీ, రింగ్స్ కానీ, ఏమైనా డిఫరెంట్ మోడల్స్ మీకు కావాలి అంటే, దానికి సంబంధించిన వివరాలు కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. నేను ఓన్లీ ఇయర్రింగ్స్ కోసమే చేశాను, అన్నీ మిక్స్ చేయలేదండి, ఓన్లీ ఇయర్రింగ్స్ ఇవి. ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. జుమ్కాస్ కానీ, చాండబలీస్ కానీ ఏమైనా ఉంటాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ వేర్స్ కూడా ఉంటాయండి. మీరు బయట 22 క్యారెట్స్ కేడియం కొనుక్కుంటే 1 లాక్ అవుతుంది కదా, అది ఆల్మోస్ట్ వీళ్ళకి 25,000 30,000 వచ్చేస్తాయి, బిలో 50,000 వచ్చేవి కూడా ఉంటాయి.
మీకు రిటర్న్ వాల్యూ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియో దాన్ని మెట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్ మీకు నెక్ వేస్ చూడాలనుకుంటే నేను నెక్స్ట్ టైం నెక్ వేర్కి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. జుమ్కీస్ కావాలంటే జుమ్కీస్ అలా. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ బిలో అండ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ.